తాండూర్ పట్టణం చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర కేసీఆర్ చిత్రపటానికి రచకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా మా రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తూ జీవో జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రజకుల కోసం ఉచిత విద్యుత్ కల్పించడం తెలంగాణ వ్యాప్తంగా 7 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ, పట్టణ అధ్యక్షుడు అంబురప్ప, సభ్యులు నరసింహులు, రవికుమార్, రమేష్, వెంకట్, బస్వరాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రజకుల సంక్షేమం గురించి, రజకుల అభివృద్ధి గురించి, బీసీల పొడుగు వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక కార్యక్రమాలు చేసి బీసీలకు అండదండలు ఉండి మరియు బీసీలో భాగమైన మా రజక జాతికి మరియు నాయి బ్రాహ్మణులకు ఈ ఉచిత కరెంటు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని మేము మా రజక జాతి తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు గత 4 సంవత్సరాల క్రితము మా నిండు శాసనసభలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 450 కోట్లు మనకు రజక ఫెడరేషన్కు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మనము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా మనం పాలు పంచుకొని బలిదానాలు కూడా చేసి తెలంగాణ వాదానికి మనం ఓటేసినాం, తెలంగాణ పదానికి మనం ఓటేసినాం రజకులం. కాబట్టి రాబోయే కాలంలో మన యొక్క రజకుల అభివృద్ధి కొరకు నిండు శాసనసభలో ఇచ్చినటువంటి మాట మన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆయన నెరవేరుస్తారని చెప్పి 450 కోట్లు మా రజకులకు కేటాయించి మాట తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ ఐలమ్మకు జోహార్, జోహార్, జోహార్ ఐలమ్మకు జోహార్, జోహార్. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక.